హ్యూమన్స్ వరల్డ్ లో ఇప్పుడు మనం డాక్టర్ సెగ్మెంట్ లో ఉన్నామండి. మనతో మాట్లాడడానికి, మన డౌట్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి యశోద అండ్ బీమ్స్ లో వర్క్ చేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల గారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. హాయ్ మేడం. సో మాకు వచ్చేసి లిటిల్ క్వశ్చన్స్ ఉన్నాయి, మేము మా వ్యూయర్స్ కి క్లియర్ చేయాలనుకుంటున్నాము. సో ఉమెన్స్ లో లైక్ పీరియడ్స్ అనేది ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన ఒక సర్టన్ ఏజ్ నుంచి లైక్ 60 ఇయర్స్, 50 ఇయర్స్ వరకు కూడా వీ హ్యావ్ టు బేర్ ఇట్. కొంతమందికి 28 డేస్కి వస్తుంది, కొంతమందికి 25 డేస్కి వస్తుంది. అలా వచ్చేసి లైక్ 1 వీక్, కొంతమందికి 10 డేస్, 3 డేస్, 2 డేస్ ఇలా అవుతుంది. యాక్చువల్లీ వాట్ అంటే నార్మల్ అంటే ఏంటి అసలు? చాలా కామన్గా మనం ఓపీలో అంటే మనం పేషెంట్స్ చూసేటప్పుడు ఫస్ట్ కామన్ కంప్లైంట్ వచ్చేదంటే ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ వచ్చి వస్తారు. ఇది అవగాహన లోపం వల్ల చాలామంది కన్ఫ్యూజన్లో అది తొందరపడి భయపడి చిన్నపిల్లలు ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు భయపడి వచ్చే కేసెస్ ఎక్కువ చూస్తుంటామన్నమాట. సో దిస్ ఇస్ అ వెరీ రిలెవెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ నార్మల్? మనకి 5 ఫింగర్స్ ఎప్పుడైతే ఎలా అయితే సేమ్ ఉండవో అలాగే నథింగ్ ఈజ్ అ రూల్ ఇన్ ఎ హ్యూమన్ లైఫ్. ఓకే, సో ఒక రోజు నుంచి 7 రోజుల వరకు ఎన్ని రోజులు బ్లీడింగ్ అయినా అది నార్మలే. అలాగే 21 డేస్ నుంచి 35 డేస్ లోపల ఎప్పుడు బ్లీడింగ్ అయినా అది నార్మలే. అంటే మన క్యాల్కులేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ నుంచి ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ కి మనం క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. సో వెన్ వీ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ డే టు ఫస్ట్ డే, ద గ్యాప్ ఈస్ 21 డేస్ టు 35 డేస్ ఇస్ నార్మల్. అలాగే 1 డే నుంచి 7 డేస్ అయితే కూడా నార్మల్ అన్నమాట. దెన్ వాట్ ఈస్ అబ్నార్మల్? ఇలాగా ఈ తొందరగా రావటం, 21 డేస్ కన్నా తొందరగా రావటము, ఇంకా 7 డేస్ కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, క్లాట్స్ అవ్వటం. నార్మల్ గా మెన్స్ట్రువల్ బ్లడ్ క్లాట్ అవ్వదు. మన బాడీకి అవసరమైనంత మాత్రమే బ్లీడింగ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక శరీర తత్వంలోకి ఆ బ్లీడింగ్ ని అది యాక్సెప్ట్ చేయలేకపోతుందే అప్పుడే అది క్లాట్స్ ఫామ్ అవుతుంది. సో ఈ రక్తపు గడ్డలు ఫామ్ అయినప్పుడు అది ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఆ వ్యక్తికి, ఆ శరీరానికి అది ఎక్కువ బ్లీడింగ్ అనేది తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిలోకి డిఫరెన్స్ వచ్చినప్పుడు చాలా తక్కువైనా, అలాగే 3 నెలలకి 4 నెలలకి అలా అయినా, ఒక సంవత్సరంలో ఒక యువతి తప్పనిసరిగా 4 సార్లు అయినా మెన్స్ట్రువల్ సైకిల్ అవ్వాలి. అలా కాకుండా 35 డేస్ కన్నా ఎక్కువయ్యి ఇర్రెగ్యులర్ కావినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందని, దానికి కారణం తెలుసుకుని ఆ కారణం బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేట్గా రావటం అది మనం ఎక్కువ ఎందుకు చూస్తున్నాము అంటే పీసీఓడి అనే కండిషన్ డెవలప్ అవ్వడం వల్ల. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. అంటే అండాశయంలో చిన్న చిన్న కణితలు ఫామ్ అయ్యి కాండం కూడా సరిగ్గా డెవలప్ అవ్వకుండా అది రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్, తర్వాత ప్రెగ్నెన్సీ కవలినప్పుడు లేకపోవటం, ఇంకా ముందు ముందు పోతే డయాబెటీస్ తొందరగా రావటం, హార్ట్ డిసీజెస్ రావటము, బోన్స్ లో ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ మేడం, లైక్ యూట్రస్ లైక్ మన చిన్నగా అయిపోవడం వల్ల, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి యూట్రస్ చిన్నగా అయిపోయి మనకి ఇన్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయని కూడా అంటూ ఉంటారు. సో దాని గురించి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద అదర్ వే అరౌండ్ అన్నమాట. ఓకే, ఒబెసిటీ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బికాస్ ద హార్మోన్స్ ఆర్ నాట్ రైట్, అవి యూట్రస్ మీద యాక్ట్ చేయాల్సినంతగా యాక్ట్ చేయడం వల్ల చిన్నగా అనిపిస్తుంది మనకి. బట్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ టు బి డెల్ట్ విత్. ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి కారణం తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోబోతే ఇంకా ముందు ముందు క్యాన్సర్స్ కూడా, గర్భాశయ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడని ప్రాబ్లం ఈ పీసీఓడి. చాలా మందిని చూస్తూ ఉంటాం. సో ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అంటే చెప్తూ ఉంటారు, లైక్ మాకు 1-2 డేస్, ఫస్ట్ 2 డేస్ లైక్ చాలా బ్లీడింగ్ అయిపోతుంటుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ 2 డేస్ నార్మల్గా ఉంటుంది అని. కొంతమంది మాత్రం 7 డేస్ కూడా మాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఉమెన్స్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైతే క్లాట్స్ ఫామ్ అవుతాయో డెఫినెట్గా ఆ శరీర తత్వానికి ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నట్టు లెక్క. ఎందుకు అవుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అప్పుడు మనం కరెక్షన్ చేసి మందుల ద్వారా ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే ఇట్లా అవుతుంది అంటే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అవుతుంది అనుకునే ముందు ఇంకేదైనా కారణం ఉందా అని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కానింగ్ ద్వారా, ఇంకా కొన్ని పరీక్షల ద్వారా ఏమైనా గర్భాశయంలో ఏమైనా కణితలు ఉన్నాయా, అలాగే అండాశయాల్లో ఏమైనా కణితలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్స్, అన్ని హార్మోనల్ డెఫిషియన్సీస్ కానీ ఇలాంటివి ఉన్నాయా చూసుకుని, అవి ఏమీ లేదు ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం.
అనుకుంటాం. అలా కాకుండా ఏమైనా కణితలు ఉన్నాయి, దానివల్ల ఎక్కువ ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనుకుంటే ఆ కారణాన్ని ట్రీట్మెంట్ చేసేంత వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యేటప్పుడు మనం ఎంత ఐరన్ క్యాప్సూల్స్ వేసుకున్నా, ఎంత మంచి ఆహారం తిన్నా కూడా హిమోగ్లోబిన్ పెరగదు. ఓకే, సో సివియర్ ఎనీమియా అనేది ప్రతి టిష్యూని ఎఫెక్ట్ చేస్తుంది. మన హెయిర్ ఫాలికల్ దగ్గర నుంచి స్కిన్ దగ్గరికి అన్నిటికి ఎఫెక్ట్ చేసి లాస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. తక్కువ బ్లీడింగ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఎక్కువ బ్లీడింగ్ నార్మల్ గా ఉన్నంత వరకే దానికి అందం చెందాం. క్యాన్సర్స్ రావటము, డయాబెటీస్ రావటం, హైపర్ టెన్షన్ రావటం అది చూస్తాం. ఎక్కువైతే ఎనీమియా రావటము, ఎక్కువ కారణం దేనికి, గడ్డల వల్ల కారణం ఉన్నాయి, గడ్డలు తీయకపోతే మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు, గడ్డలు క్యాన్సర్ కూడా అవ్వచ్చు, అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ మీకు మీ అంతటి మీకే నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి ఇది కారణం అని మీరు డిసైడ్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేసి వాళ్ళని చెప్పనివ్వండి ఏ కారణం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎప్పుడైనా కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ గా అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మేడం, లైక్ పెయిన్ చాలా ఉంటుంది, అంటే సమ్ వాట్ పీపుల్ కి పెయిన్ అనేది అసలు ఉండదు అని నేను వింటూ ఉంటాను. మాకు నార్మల్ డేస్ ఎలాగో ఉంటాయో జస్ట్ ఈ డేస్ కూడా అలాగే ఉంటాయని చెప్తారు. బట్ 50% చూస్తే కనుక, 50 to 80% లేడీస్ కి చూస్తే కనుక పెయిన్ అనేది చాలా ఉంటుంది. ఈ పెయిన్ ని మేము డిస్మెనోరియా అంటాం అనమాట. మెన్స్ట్రుల్ సైకిల్ లో దీనికి 3 types ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. డిస్మెనోరియా కామన్ గా మనం చూసేది ఫిజియోలాజికల్ డిస్మెనోరియా, దాన్ని స్పాస్మోడిక్ డిస్మెనోరియా అని కూడా అంటాం అనమాట. స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటే యూట్రస్ కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది, దానిలో ఉన్న రక్తాన్ని బయటకు ప్రవహింపజేయాలని. కానీ ఎప్పుడైతే గర్భసంచి యొక్క మూతి ఏదైతే సర్విక్స్ టైట్ గా ఉంటుందో ఆ బ్లడ్ బయటకు రావడానికి కొంచెం కష్టపడినప్పుడు లోపల యూట్రస్ గర్భాశయం లోపల ప్రెషర్ పెరిగిపోయి అప్పుడు నొప్పి వస్తుంది. సో బ్లీడింగ్ స్టార్ట్ అవ్వ ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ పెయిన్ ఉంటుంది అనమాట. బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే ఇది పెయిన్ తగ్గిపోతుంది. ఇది మనకు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. యూజువల్ గా యంగ్ పీపుల్ లో చూస్తాం 90% మందిలో ఇలాంటి ప్రాబ్లమే ఉంటుంది. ఒక టాబ్లెట్ యాంటీస్పాస్మాటిక్ మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. సో కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళలో పెళ్లి అయిన తర్వాత ఈ పెయిన్ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద హార్మోనల్ సెక్రెషన్స్ ఇన్ ద సిమెన్. దెన్ ఇంకా కొంతమందికి నార్మల్ డెలివరీ తర్వాత తగ్గిపోతుంది అనమాట. అలా కాకుండా కొన్ని రకాల పెయిన్ ఉంటాయి, అది పీరియడ్స్ వచ్చిన ముందు నుంచి స్టార్ట్ అయ్యి పీరియడ్స్ వచ్చిన 1 రోజులు ఉంటుంది అనమాట. దీన్ని మనం కంజెస్టివ్ డిస్మెనోరియా అంటాం, అంటే మన హైదరాబాద్ రోడ్స్ లా కంజెషన్ లో పడిపోతుంది అనమాట. సో అంత కంజెషన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ భరించలేనప్పుడు తప్పనిసరిగా ఏదో కారణం వల్లే ఈ పెయిన్ వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎండోమెట్రియోసిస్ వల్ల కావచ్చు, ఎడినోమయోసిస్ లైక్ గర్భాశయంలోని కణితలు ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు, లైక్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. సో స్పాస్మోడిక్ డిస్మెనోరియాకి మేము ఎందుకు ఎలా వరి అవ్వకుండా ఒక టాబ్లెట్ ఇస్తామో, కంజెస్టివ్ డిస్మెనోరియాకి కారణం తెలుసుకుని ట్రీట్మెంట్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. కొంతమందికి ఇప్పుడు డేట్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ 1 week బిఫోర్, 10 days బిఫోర్ నుండి లైక్ టోటల్ గా బాడీ పెయిన్స్, నాట్ ఓన్లీ స్టమక్ పెయిన్ లైక్ చెస్ట్ పెయిన్, బ్రెస్ట్ పెయిన్, లెగ్స్ పెయిన్ అండ్ మొత్తం ఓవరాల్ గా బాడీ ఒక టైట్ గా బిగించినట్టు అలాంటి పెయిన్స్ ఉంటాయి. సో అది ఎందుకు వల్ల వస్తుంది? ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాము. యూజువల్లీ గోల్డెన్ డేస్ వి యూస్ టు సీ ఇన్ ద లేట్ 30s, నౌ డేస్ వి ఆర్ సీయింగ్ ఇన్ 20s ఆల్సో. దట్ ఇస్ బికాజ్ ఆఫ్ మన తినే ఆహారంలో సమతుల్యత ఆహారం లేకపోవటం వల్ల. సో న్యాచురల్ గా ఉండాల్సిన న్యూట్రియన్స్ ఇంగ్రీడియంట్స్ తగ్గిపోవటం వల్ల ఈ ప్రెస్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వీటి వల్ల మనం ఇది ఎక్కువ చూస్తామన్నమాట. సో వీటికి మేము యూజువల్ గా న్యూట్రియన్స్ మల్టీవైటమిన్స్ ఎలెస్పోర్ట్ ఇట్లాంటి ప్రిమెన్స్ ప్లస్ లాంటి మాత్రలు ఇస్తాము. కొన్నిసార్లు వైటమిన్ బి6 డెఫిషియన్సీ ఉండొచ్చు, ఆ టైంలో కొంచెం కాఫీ టీ తగ్గించడం లాంటివి చేసినప్పుడు తగ్గుతుంది. కొన్నిసార్లు అవసరం అనుకుంటే హార్మోన్ల టాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇంట్లో కూడా చాలా వింటూ ఉంటాము, లైక్ ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో లైక్ బెల్లం తినకూడదు హీట్ అని. లైక్ చాలా మంది చికెన్ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు నాన్ వెజ్, ఎందుకంటే హీట్ అయిపోతుంది, దానివల్ల లైక్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఇంకెక్కువ పెయిన్ వస్తుంది అని కూడా అంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. అపోహ అని ఎందుకంటే ఏదైతే నాట్ ట్రూ దాన్నే మనం అపోహ అంటాం. Yes, exactly. So there is nothing like bad blood going out. Okay. It's a periodical lining మళ్ళీ మళ్ళీ ఫామ్ అవటం. ఎట్లా అయితే ఏజింగ్ ఇస్ అ ఫినామినన్ వేర్ స్కిన్ గోస్ అండ్ స్కిన్ కమ్స్, దాని గర్భాశయం లోపల పొర ఎప్పుడైతే షెడ్ అయిపోయి మళ్ళీ ఇంకోటి ఫామ్ అవుతుంది, దట్ ఈస్ వాట్ ఈస్ మెన్స్ట్రువల్ సైకిల్. ప్రెగ్నెన్సీ అయినా రావాలి లేక పీరియడ్స్ అయినా వస్తాయి అనమాట. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ బ్యాడ్ బ్లడ్. సో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే అవనియండి చెడు బట్ రక్తం వెళ్ళిపోతుంది అని అని అనటం అనేది అది ఆ ఉమెన్ కి చాలా డేంజరస్ సిగ్నల్ అనమాట. సో అలాంటి అపోహల్ని పక్కన పెట్టి ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వేడి అనేది మనము దేనిని వేడి అంటాం, కొంతమంది యూరిన్ ఇన్ఫెక్షన్ ని వేడి అంటారు, కొంతమంది బాడీలో బిఎంఆర్ ఎక్కువై హీట్ రిలీజ్ అవుతుంటే దాన్ని వేడి అంటారు. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఐరన్ బెల్లము, బెల్లం అనేది ఇంక్రీజెస్ ద కాంటెంట్ ఆఫ్ ఐరన్, దట్ ఈస్
వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఉమెన్ బికాస్ వీఆర్ బ్లీడింగ్ ఎవ్రీ మంత్. సో అలాంటి అపోహల నుంచి ముందు బయటకు వచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే మీలో మీరు డిస్కషన్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అపోహలన్నీ తీర్చుకుని దాన్ని బట్టిగా ముందుకు వెళ్తూ ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా జీవితాన్ని సాగించవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకున్న డౌట్స్ అన్నీ మేడం ఎంతో క్లియర్గా మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఐ హోప్ మీకున్న అపోహలు, మీకున్న టెన్షన్స్ అన్నీ మేడం క్లియర్ చేస్తుంటారు. సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా వ్యూయర్స్కి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రెషస్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.